అందరికీ మరణాత. మోషే సుకోపవాసములలోని 25వ దినము. అంశము శత్రువులపై హింసలపై జయము. వాక్యము నిర్గమాకాండము 17వ అధ్యాయము 8 నుండి 16వ వచనము వరకు. ప్రార్థన. మా మేలు కొరకై సర్వ సదుపాయములు కలుగజేసిన తండ్రి, నీకు వందనములు. అందులో మమ్మును సంతోషపెట్టునవి, బాధపెట్టునవి రెండునూ ఇమిడి ఉన్నవి. అవన్నీయు మా మేలు క్షేమము కొరకే నీవు ఏర్పాటు చేసినావు గనుక నీకు స్తోత్రములు. మోషే చేత ప్రార్థన చేయించుటకే నీ పిల్లల మీదకు అమాలేకులను రానిచ్చినావు. అలాగే మేమును తీవ్రమైన ప్రార్థన చేయుటకే మా విరోధులను, మమ్మును హింసించు వారికి నీవు సెలవిచ్చినావు గనుక మా ద్వారా నీ అంతరంగ ఉద్దేశములు నెరవేర్చుకొనుటకు మాతో మాట్లాడుమని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్. పాఠము. అమోరియులు, అమాలేకీయులు, కనానీయులు, ఎదోమీయులు, మోయాబీయులు మొదలగు వారు ఇశ్రాయేలీయుల యొక్క శత్రువులు. ఇంకనూ విరోధులు ఉన్నారు గాని వీరు ముఖ్యులు. ఇంతమంది ఉన్నప్పటికీ వారు ఇశ్రాయేలీయులను ఏమీయూ చేయలేకపోయిరి. నిస్సి అనగా ధ్వజము. నిర్గమాకాండము 17వ అధ్యాయము 16వ వచనములో యెహోవా నిస్సి అనగా యెహోవా జెండా లేక ధ్వజము. మోషే యొక్క ప్రార్థన కొండ శిఖరము ఎక్కింది. ఏదో ఒకటి అయ్యే వరకు ఆ ప్రార్థన క్రిందకు దిగదు. మొదటిగా కొండ ఎక్కినది ఎలాగు దిగుతుంది? దిగదు. రెండవదిగా శిఖరము ఎక్కినది ఇంకా ఎలాగు దిగుతుంది? కొండే ఎత్తు, దానికంటే శిఖరము ఇంకా ఎత్తు. మన ప్రార్థనలు కూడా అట్లే ఉండవలెను. మామూలు ప్రార్థనలు చాలవు, శిఖర ప్రార్థనలు కావలెను. అది మామూలు యుద్ధము కాదు. అమాలేకీయులు ఇతరులతో యుద్ధము చేస్తే అది మామూలు యుద్ధము. అయితే అమాలేకీయులు దేవుని జనము మీదికి యుద్ధమునకు వచ్చిరి గాన అది మామూలు యుద్ధము కాదు. దేవుని జనము మీదికి వారు ఎప్పుడు వచ్చారో అప్పుడు దేవుని మీదికి వచ్చినట్లే. క్రైస్తవుల మీదికి వచ్చిన శత్రువులు దేవుని మీదకు కూడా వచ్చినట్లే. కాబట్టి ఈ యుద్ధము సామాన్యమైన యుద్ధము కాదు. గనుక మన ప్రార్థన కూడా సామాన్యమైన ప్రార్థన కాదు. శిఖరము ఎక్కి కూర్చుని దిగను అనే ప్రార్థన కావలేను. నాకు జయము వచ్చే వరకు నేను దిగేది లేదు అనే ప్రార్థన ఇప్పుడు చేయవలయును. ఇండియా దేశములోని క్రైస్తవ సంఘము అంతటి మీదికి వచ్చిన యుద్ధము ఇది. సంఘము వారి మీదికి వచ్చినది యుద్ధము చేయుటకు కాదు, వారే యుద్ధము చేయుట, వీరు గెలుచుట. అమాలేకీయులు దేవుని జనము మీదికి వచ్చారు గాని దేవుని జనము అమాలేకీయుల మీదకు రాలేదు. అయితే దేవుని జనము జయించుటకు వచ్చారు. కాబట్టి కాపుదల కొరకు ప్రార్థన యుద్ధము చేయుట తప్పదు. ఆ కాలములో శత్రువుల యొక్క ఉద్దేశం ఏమంటే దేవుని జనమును నాశనము చేయుట. దేవుని జనమును నాశనము చేస్తే ఆ జనములో నుండి లోకరక్షకుడు రాడు. అది పిశాచి యొక్క ఉద్దేశము. అందుచేత ఇశ్రాయేలీయులు యుద్ధము చేయవలయునన్నది దేవుని ఏర్పాటయున్నది. ఈ కథలో ఒక దరి నుండి ప్రార్థన జరుగుచున్నది మోషే వలన, ఒక దరి నుండి యుద్ధము జరుగుచున్నది యెహోషువ వలన. వీరిద్దరిలో ఎవరు గొప్పవారు? యెహోషువ వలన యుద్ధము, మోషే వలన ప్రార్థన. గనుక ఇద్దరూ గొప్పవారే. మోషే చేతులెత్తి ప్రార్థించుటకు కారణమేమనగా అన్యులైన వారు జీవము లేని దేవునికి చేతులెత్తి నమస్కరించగా జీవము గల యెహోవాకు మరి ఎక్కువగా చేతులెత్తి ప్రార్థించుట ఆయనను గౌరవించినట్లే. గనుక చేతులెత్తుట గౌరవునకు సూచన. మోషే బండ మీద కూర్చుండెను అనగా బండ మీద ఆధారపడెను. రాతి మీద పునాది వేయబడిన ఇల్లు పడదు. ఆ రాయి క్రీస్తు ప్రభువే. ఈయన మాట ప్రకారముగా చేయు ప్రతివాడు రాతి మీద పునాది వంటివాడు, అనగా రాతి పునాది వేయబడిన ఇల్లు వంటివాడు అని ప్రభువు కొండ ప్రసంగములో చెప్పలేదా? గనుక మోషే చేతులు వాలిపోవును గాని ప్రార్థన వాలిపోదు. యెహోషువ కత్తి పట్టుకున్న చేయి, అనగా ఆడిన చేయి ఆడినట్లే ఉన్నది గాని ఆగలేదు. ఈయన చేయి వాలిపోలేదు.
అలాగే మోషే చేతి క్రిందనున్న అహరోను అలసిపోలేదు. అయినప్పటికీ యుద్ధము ఆగలేదు. నేటి క్రైస్తవ సంఘము మీద శత్రువులు దండెత్తినారు గనుక ఇప్పుడు సంఘము మోషే వలె ప్రార్థనలో ఉండాలి. తక్కినవారు గ్రామములు పట్టణములు తిరిగి ప్రసంగము చేయాలి. క్రైస్తవులారా, మీరు అధైర్యపడకండి. దేవుడు మనకు తోడయ్యున్నాడు. వారికి తెలియక ఇట్లు చేస్తున్నారని ధైర్యముగా చెప్పవలయును. ఈ కథలో ప్రార్థన ఉన్నది, ప్రయత్నమున్నది. ప్రార్థన చేసినంత మాత్రమున ఫలితము లేదు. ఆయా శ్రమల యందున్న వారికి ఆదరణ చెప్పవలయును. మరియు హిందువుల యొద్దకు వెళ్ళి, ఓ హిందువులారా, మీరెందుకు ఈ క్రైస్తవులను హింసిస్తున్నారు అని వారిని ప్రశ్నించి, వారి ప్రశ్నలకు సమాధానములు చెప్పి, మరొకసారి అట్టి ప్రసంగములు చేయకుండా చెప్పవలయును. మీ మతము మీరు బోధించుకోండి, మా మతము మేము బోధించుకుంటాము అని చెప్పాలి. అది మాత్రమేగాక వారి ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పవలయును. ఒక్క ప్రార్థన మాత్రమేగాక ప్రయత్నములు కూడా చేయవలయును. అట్టి తీరును బట్టి మనకు జయము తప్పక కలుగును. కాబట్టి ఈ రెండు రకముల పనులు ప్రతిచోట ప్రతి స్థలములోనూ విరివిగా విపరీతముగా చేయవలయును. శత్రువులు మనలను వెళ్లగొట్టవలెనని వారు లక్షల కొలది సొమ్ము పోగు చేయుచున్నారు. క్రైస్తవులకు కలుగు హింసలకు కారణములు. క్రైస్తవులలో అనేక మందికి పాప విసర్జన లేదు. గుడికి శ్రద్ధగా వెళ్ళుటలేదు. సంఘాభివృద్ధికి సరిగా చందావేయుటలేదు. అనుదినము బైబిలు నేర్చుకొనటలేదు. అనుదినము కుటుంబ ప్రార్థన లేదు. తాము నమ్మినది ఇతరులకు సరిగా చెప్పుటలేదు. మిషనుల భేదములు పెట్టుకొని ఒకరికొకరు విరోధముగా ఉంటున్నారు. ఇతర మతముల గురించియు, మిషనుల గురించియు, బైబిలులోని కఠినమైన వాక్యముల గురించియు ప్రశ్నలున్నప్పుడు మనుషులను అడుగుచున్నారు గాని దేవునిని అడుగుటలేదు. ఇది గొప్ప నేరము. బీదలకు, రోగులకు, అవసరము గల వారికి సరి అయిన సహాయము చేయుటలేదు. సంఘములోని నేరస్తుల విషయములో సరి అయిన దిద్దుబాటు చేయుటలేదు. కుటుంబములోని కలహములు, పిల్లల యొక్క తిరుగుబాటులను ఆపుచేయుటలేదు. కేవలము పూర్తిగా దేవుని మీద ఆధారపడుటలేదు. ఏలియా కాకుల మీద ఆధారపడలేదు గాని వాటిని పంపిన దేవుని మీద ఆధారపడెను. అలాగే దేవుడు మనకు అనుగ్రహించిన వాటి మీద, వారి మీద ఆనుకొనవచ్చును గాని ముఖ్యాధారము క్రీస్తు ప్రభువే అయ్యుండవలేను. తరచుగా ఆనంద కీర్తనలు పాడుటలో లోపము కలదు. సారాంశము, ఇట్టి వాటిలో లోపములుంటే శ్రమలు కెరటముల వలె తరచుగా మనమీదికి వచ్చుచుండును. తిండి మత్తు వలన అశ్రద్ధ, ఐహిక విచారముల వలన అశ్రద్ధ, సోమరితనము వలన అశ్రద్ధ, శ్రమకాలమందు భయపడుట. మీరు భయపడుట వలన శత్రువులకు జయమని బైబిలులోనే ఉన్నది. మీ సంతోషము యొక్క కొలత తగ్గించుట వలన హాని. సంతోషము వలన మనకు జెండా వచ్చును. ప్రభువు కొండ ప్రసంగములో ఏమి చెప్పినారంటే, మీకు శ్రమలు వచ్చినప్పుడు ఎక్కువ సంతోషింపవలెను. మత్తయి సువార్త 5:11. ప్రార్థన నెరవేరనప్పుడు విసుగుగొనుట వల్ల ఆత్మీయ జీవనము తగ్గిపోవును. ఈ కారణముల వలన శ్రమలు సంఘము పైకి వచ్చుచున్నవి. మనము సరిచేసుకొనవలసినవి సరిచేసుకొని చేయవలసిన ప్రార్థనలు ముగించినప్పుడు శ్రమపై జయము వచ్చును. దీవెన. అలాగు శ్రమలపై సంపూర్ణ జయము పొంది ఆయన రాకడకు ఆయత్తపడు ధన్యత ప్రభువు మీకు దయచేయునుగాక. ఆమేన్.